ఓం నమః శివాయ అరహర్ మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి. నేను మీ పూర్ణి మగనిని ఫిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మా లైఫ్ స్టైల్లో భాగంగా మేము చేసుకొచ్చినటువంటి శ్రీకాళహస్తి రాహుకేతు పూజ గురించి ఇంకా గోసేవ గురించి మీతో క్లియర్గా షేర్ చేస్తా. దట్టు మార్నింగ్ రొటీన్ ఏంటి నాది, మేము గుడికి వెళ్ళే ముందు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటాము అన్నది మీతో క్లియర్గా వీడియో షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాయి. సో ఇంకా మనం రొటీన్లోకి వెళ్ళిపోదామా. మామూలుగా మార్నింగే ఎక్కడికన్నా ఇట్లా పూజలు చేయాలా లేదంటే రాహుకేతు పూజ చేయాలంటే ఎస్పెషల్లీ ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుంటామండి. యాజ్ యూజువల్గా ఎవరేం చేసుకునేది అది ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంకా మార్నింగ్ రాహుకాలం కనుక వచ్చిందంటే ఫాస్టింగ్తో వెళ్ళి చేసుకొచ్చేస్తాము. కానీ రాహుకాలం మధ్యాహ్నంగా ఉంది, సో అందుకోసం మరి మార్నింగ్ నుంచి పిల్లల్ని పసుపు పెట్టలేం కదా. ఇంకా డిష్ వాషర్లో వచ్చి నేను ముందు రోజే అంటే ఇల్లు శుభ్రం చేసేదాంతో పాటు స్టవ్ అంతా కూడా శుభ్రం చేసుకునే ఎందుకని ఇంకా స్టవ్ పైన ఉంటాయి కదా స్టాండ్స్ అన్నీ వేసేసాను. దట్ ఇడ్లీ పాత్రలు కానీ డిష్ వాషర్లోనే వేసేసినాను. నైట్ వేస్తాను కాబట్టి ఇంక మార్నింగ్ దాకా వాటిని తినండి. ఇంక మార్నింగ్ అయితే వన్ బై వన్ మనకు అవసరమైనంత మేరకు తీసుకొని మళ్ళీ రిమైనింగ్ అన్నీ వచ్చి తీసుకొచ్చి సెట్ చేసుకుంటాను. ఉండే బిజీలో ఎప్పుడు ఏది అవసరమో వాటి వరకు తీసుకొని ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇవాళ ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసేద్దాము. ఇంక మార్నింగ్ టిఫిన్ చేసేసుకున్నాము అంటే మధ్యాహ్నం కావాల్సి వచ్చినాక ఏదన్నా రెడీ చేసుకుందాం అనేది ప్లాన్ అన్నమాట. సో అందుకోసమని ఇంకా నా వర్క్ అక్కడ ఫినిష్ చేసుకున్నాను. ఇంకా కడిగేసి ముగ్గులు వేస్తూ ఉన్నాము. అవంతా కానీ వీడియోలో యాడ్ చేయలేదండి, ఎందుకంటే బాగా లెంత్ అయిపోద్ది. ఇంకా పూజ వీడియోని అవంతా మేము మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే చూశాను. సో కొంచెం హడావిడిలో పిండి కానీ కొంచెం పలస కానీ పోసినట్లున్నానండి. ఇడ్లీ అయితే అయిపోయింది, ఇంక మేము రెడీ అయ్యేసి ఇంకా గుడికి అయితే వచ్చేసాము. మేము లోపలికి వచ్చి మూడో గేట్ ద్వారా వెళ్తున్నాము, ఎందుకంటే మూడో గేటు చాలా దగ్గరండి మన గుళ్ళోకి వెళ్ళిపోవడానికి చాలా దగ్గర. దట్టు మనకి మన లోపలికి వచ్చేసినాక ఎడమ పక్క టికెట్ కౌంటర్ ఉంటుంది, కుడి పక్క వచ్చి మనం పూజ చేసుకుని వెళ్ళొచ్చు. సో మాకు ఇంకా పూజకి టైం ఉంది, అంటే తొందరగా వచ్చేసానమాట. టికెట్లు ఆలస్యం అవుతాయేమో కొంచెము. రాహుకాలం స్టార్ట్ అయింది, రెండు పూజలు చేస్తారు, ఫస్ట్ పూజకి వెళ్ళిపోవాలా, తొందర పోకపోతే లేట్ అయితే అంటే మళ్ళీ రెండో పూజలో వేసేస్తారేమో అనే ఉద్దేశంతో ముందే వచ్చేసామన్నమాట. సో మా సార్ టికెట్ దానిపోయారు, ఇంక మేము లోపలికి వచ్చేసాము. ఇంకా అక్కడ ఉండే మండపం పెద్ద మండపము, ఎదురుగా ఒక పొన్నా చెట్టు ఉందండి. యాక్చువల్గా మనం జీ మ్యాప్లో అంటే జియో మ్యాపింగ్ ఉంది కదా, దాంట్లో శ్రీకాళహస్తి టెంపుల్ కొడితే కూడా ఈ చెట్టే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా శివ ఇది కనిపించదు, చెట్టే అడ్డం ఉంటుంది, పొగట చెట్టు అంటారు. ఈ చెట్టుకి అప్పట్లో అంటే నేను చిన్నప్పుడు మామూలుగా ఉయ్యలు కట్టేవాళ్ళు, తర్వాత వచ్చి పూజలు చేసేటవాళ్ళు. ఇప్పుడు వచ్చి కొంచెం రిస్ట్రిక్ట్ చేశారు, చెట్టు ఏమన్నా డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో. కానీ రచ్చలా కట్టేసి ఇక్కడ అన్ని పూజలు చేస్తారండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఒట్టి వెర్రలతో చాపలు కట్టున్నారు, వాటికి వాటరింగ్ చేస్తున్నారు, చెట్టుకి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా. నెక్స్ట్ ఇది ఒక రకమైన పూజ చేస్తారండి. ఈ పూజని ఏదో అంటారంటే పేరు నేనైతే మర్చిపోయాను, నాకైతే చెప్పారు కూడా పర్టికులర్గా. సో ఇక్కడ వచ్చి కొంచెం చల్లగా ఉంది, అంటే ఈ ఎండలు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నేను మా పాప బాబు ఇక్కడ కూర్చొని కొంతసేపు చుట్టూ వ్యూని ఎంజాయ్ చేయడంతో పాటు కొన్ని క్లిప్పింగ్స్ కానీ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ కూర్చున్నప్పటికీ మా వారి టికెట్ దానిపోయారు కదా, అక్కడ వచ్చి పాతాల వినాయకుడు ఉన్నాడండి. మనం ఎంటర్ అయింది మెయిన్ గేట్ ద్వారా వస్తే లెఫ్ట్ సైడ్ వస్తుందన్నమాట పాతాళ వినాయకుడు. అంటే లోపల చాలా లోపల మెట్లు ఉంటాయి, లోపల వచ్చి వినాయకుడు ఉంటుంది, చాలా చాలా ఫేమస్ అండి. ఆ వినాయకుని కనుక పూజ చేసినట్లయితే ఎంతకీ తీరిన అప్పులు తీరిపోతాయి అనేది నేను విన్నా, ఎందుకంటే మా మమ్మీ డాడీ నేను చిన్నప్పుడు చేశారనమాట. కొంచెం ఫైనాన్షియల్గా సఫర్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి 7 వారాలు 9 వారాలు వెళ్ళి లోపలికి వెళ్ళి వినాయకునికి గరికి మాలు వేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ పెట్టేసి పూజ చేసుకొని వచ్చేటవాళ్ళు అనమాట. అప్పట్లో అంత రష్ లేదు కానీ ఇప్పుడు కొంచెం దేవుళ్ళు బాగా క్రౌడ్ పెరిగింది. సో మేమైతే దిగాము, నేను చిన్నప్పుడు దిగింది అండి, ఇప్పుడు మళ్ళీ అంటే చాలా ఇయర్స్ తర్వాత దిగాను. కొంచెం సన్నగానే ఉంటాయి స్టెప్స్ అవంతా కూడా. ఇంకా లోపల ఉండేటువంటి వినాయక స్వామి ఈయనమాట. మేము గరికి మాత్రం వేసామండి, కొబ్బరికాయ అంతా ఇంకోట్లో మేము వచ్చింది రాహుకేతు పూజ చేయించుకోవాలి కదా, అందుకోసమనైతే వచ్చాము. ఇంకెట్ట దర్శనం చేసుకొని పాదాల వినాయకుడిని దర్శనం చేసుకున్నాం, ఖాళీగా ఉందనేసరిని ఇంకా నేను మా అమ్మ వచ్చి మామూలుగా కార్తీక మాసంలో ప్రతి సోమవారం దీపాలు పెట్టిన వచ్చేది మా అమ్మతో పాటు నేను వచ్చేదనమాట. తోకలాగా ఉండేది ఎప్పుడు మా అమ్మతో కూడా.
బాక్స్ అమ్మ వచ్చి ఇక్కడ పెట్టిచ్చే దీపాలన్నమాట పక్కన వచ్చి గాజులమ్మ ఉంది ఇంకా ఆ పక్కన వచ్చి శివయ్య బాల జ్ఞానాంబిక అమ్మవారు ఉంది చాలా చాలా బాగా అలంకరించేవాళ్ళు వేప చెట్టు గాని పక్కన ఉండండి రచ్చలా కట్టి మామూలుగా మనం కార్తీక మాసంలో దీపాలు అంటే ఇక్కడ పెట్టేటోళ్ళము అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గుడి అంటే లోపల కొడుస్తాము ముందు కదా ఎంట్రన్స్ వరకు పెట్టేవాళ్ళు ఇప్పుడైతే సెపరేట్గా హౌస్ కోట్లో పెట్టుకోండి అంటే నాలుగో ద్వారం ఉంది కదా దానికి అవుట్ సైడ్ శివాలయం ఒకటి ఉంది అక్కడ పెట్టుకోండి ఇక్కడంతా అలో లేదు రష్ అయిపోద్ది ప్రాబ్లం అవుతుందని అయితే చెప్తున్నారు ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రాహుకేతు పూజ మండపంలోకి అయితే వచ్చేసాము ఇక్కడ కానీ యాక్చువల్గా క్లిప్ యాడ్ చేయకూడదు ఆ చిన్న క్లిప్ యాడ్ చేసా అంటే 500 రూపాయల మండపం అండి అది అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ వచ్చి రాహుకేతు పూజకి వచ్చి 500 టికెట్లు ఉంది 1500 2500 5000 టికెట్ కూడా ఉందండి మేమైతే 500 టికెట్ తీసుకున్నాము మాకు అంటే నాకు మా సార్కి మా పిల్లలకి వేరువేరుగా టికెట్లు తీసుకున్నాము 3 టికెట్లు తీసుకున్నాం అన్నమాట ఇంకా పూజ అయితే మామూలుగా యథావిధిగా రాహుకి కేతువుకి ఎర్ర బట్ట వేసి ఆయన కందులు ఈయనకి మినుములు నల్ల బట్ట వేసి వాళ్ళు మంత్రాలు చెప్పి ఏ ఏ దోషాలు ఉన్నా అంటే ప్రతి దోషం గురించి చెప్తారండి ఇంకా మన గోత్ర నామాదులవంతా చెప్పుకోమని మంత్రపూర్వకంగా చాలా బాగా పూజ చేస్తారు ఇంకా పసుపు కుంకుమ కొబ్బరికాయ పూలు అన్నీ వచ్చి మన టికెట్లోనే వచ్చేస్తాయి అన్నమాట మనం ఎక్స్ట్రా కొన్ని పూలు తెచ్చుకుంటే సరిపోద్ది ఆ పసుపు కుంకుమ కలిపిందేనండి నా మొహా నుండి అన్ని రకాల బొట్లు అన్నీ యాడ్ చేసినట్టువి అవే అన్నమాట ఇంకా మేము పూజ చేసుకొని ఆ యొక్క ఇవి ఉంది కదా నాగపడిగలిని తువ్వి శివయ్య దగ్గర ఎన్నుక్కు తిరిగి హుండీలో మనము తల మూడు చుట్లు రైట్ సైడ్కి 3 చుట్లు లెఫ్ట్ సైడ్ వేసేసి దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తాము ఇంకా బయట వచ్చినాక ఈరోజు గోసేవకి వెళ్దాము అనేసి అయితే వెళ్ళడం జరిగింది 4వ గేటు దగ్గర మనం 4వ గేటు ఎంట్రన్స్లోనే మనకి గోవులను కట్టేసి ఉంటారండి ఇక్కడికి వచ్చాము అంటే మనం డొనేట్ చేయాలంటే గోసేవకి డొనేట్ చేయొచ్చు అన్నమాట లేదా దాణ తీసుకెళ్ళి ఇవ్వాలన్నా కూడా గోసాల దగ్గరలో ఉంది ఆడైనా ఇవ్వచ్చు లేదు ఇక్కడ తినిపించవచ్చు అంటే వీళ్ళే చిన్న చిన్న కట్టల్లా కట్టి ఒక 20 రూపీస్ అనుకుంటా అంతే సో చిన్న చిన్న కట్టల్లా కట్టి మనం అక్కడే వాటికి తినిపించేసి దండం పెట్టుకొని రావచ్చు సో ఇన్ని ఆప్షన్స్ ఇచ్చున్నారు మనం ఎంతెంతో వేస్ట్ ఖర్చు చేస్తూ ఉంటాం కదండి గోవులకి మనం ఆహారం తినిపిస్తే మనం నష్టపోయేది అయితే ఏం లేదు ఒక మనస్తృప్తి తప్ప గోసేవ చేసినట్లయితే మన జీవితంలో తెలుసు తెలియకో ఈ జన్మలోనో గత జన్మలోనో చేసిన పాపాలు కానీ కడుగు పెట్టిపోతుందంట అంటే కడుక్కొని పోతుందంట సో మ్యాక్సిమం మన హిందూ టెంపుల్స్ అన్నిట్లోనూ గోశాలలు అయితే ఉన్నాయండి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ప్రతి రకాల అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్గా గోవుల దగ్గర నుంచి వచ్చేటువంటి గోమూత్రం కానీ గోమయం కానీ ప్రతిదీ మనకి మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఇవన్నీ వాటితోనే ధూప్ స్టిక్స్ తర్వాత వచ్చి మామూలుగా ఆ పిడికలతోనే మనకి పొగ వేసుకునేందుకే అట్లాంటివంతా కానీ చేస్తున్నారు వాటి స్టాల్స్ కానీ ఉంది నా ఓల్డ్ వీడియోస్లో అయితే వాటిని కానీ యాడ్ చేసిన అనమాట పూర్తిగా ఆ యొక్క ఐటమ్స్తోనే తయారు చేస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఈ ఐటమ్స్ కానీ రెడీ చేసి టెంపుల్ ద్వారానే విక్రయిస్తున్నారనమాట అది రీజనబుల్ ప్రైజెస్లో సో మనకి మన పిల్లలకి అదొక రకమైన ఆనందము సాటిస్ఫాక్షన్ కూడా పుణ్యాలు పాపాలు పక్కన పెడితే మనం వెళ్ళాము అంటే ఎవరికో ఒకళ్ళకి మనం చేసుకున్నటువంటి కర్మలో వైదొలిగినట్టే కదా ఏదేదో కొంటాం ఎక్కడెక్కడో దానాలు చేస్తాం కొంచెం దాన వాటికి పెట్టినా కూడా సంతృప్తే కదండి సో మేమైతే కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లాంటి పనులు చేయడానికి అయితే మా వారు వెనకాడరనమాట సో బాగా ఎంకరేజ్ చేస్తారు ధైర్యంగా కూడా ముందుకు వెళ్ళి పెట్టడం కానీ ఇవంతా కూడా చేస్తారు నా దగ్గర అయితే ఫస్ట్ ఈ దీని బిడ్డ అనమాట అది పెరికేసుకున్నది ఇంకొక కట్ట తీసి ఇచ్చారు సో నేను అన్నిటికీ కొంచెం కొంచెం పెట్టుకుంటా వచ్చాను ఇంకానే వెయిట్ చేస్తుంది అనమాట కానీ తీసుకున్నది అండి ఇంకా గోమాత నేను పెట్టాల్సింది పెట్టేసి నా చేతిలో ఉండింది ఇంక దండం పెట్టుకున్నాను అసలు ఏం ఇదిలించడం కానీ ఏం చేయలేదని నేనైతే కొంచెం భయపడ్డాను ఫుల్ హ్యాపీగా పూజ చేసుకొని గోసేవ చేసుకుని ఇంటికి వచ్చేసాము మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి